విచారణ పోలీసులు ప్రాథమిక విచారణ కోసం వాళ్ళ పెద్ద అమ్మాయి కలయిక్య దీనికి మెయిన్ కారణం అనే విధంగా వాళ్ళు ఇప్పుడు చెప్తున్న విషయం. సో ఈ కూతుర్లో కూడా ఈ డిజార్డర్ ఫస్ట్ నుంచి ఉంది అనుకోవచ్చా మనం, లేదంటే రీసెంట్గా ఏమైనా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? లేదు, అది ఆ డెవలప్మెంట్ అనేది రీసెంట్గా రావడం అనేది కానీ ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ ఇక్కడిప్పటి వరకు వచ్చి ఏ పాత్రధారులకు కూడా ఎవరు చేసినట్టు కానీ సరైన ఆధారాలు ఏమీ లేవు. అవి ఈ చిన్నప్పటి నుంచి కూడా ఆ తల్లి ద్వారా కూడా ఆమెకి సంక్రమించి ఉండొచ్చు. వాళ్ళ ఆలోచనలు కానీ ఆ ఆలోచన విధానం కానీ ఆ నమ్మకాలు కానీ అవన్నీ చిన్నప్పటి నుంచి ఉంటాయి. కాకపోతే చిన్నప్పుడు తను చేసింది కరెక్టా కాదా అని అని ఒక సందిగ్ధమైన వాతావరణంలో ఉంటుంది. కొంత పెద్ద అయిన తర్వాత నేను ఏమన్నా చేయగలను, నేను సాధించి తీరుతాను, నేను చెప్పిందే వేదం అనే ఒక ఒక భ్రాంతిలో ఉంటారు. దీనికి తోడు ఏంటంటే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనిషి ఎప్పుడైతే డబ్బు లేదో ఈ డబ్బు కోసమని ప్రయత్నిస్తూ ఉంటాడు. పొద్దున్న నుంచి రాత్రి వరకు లేచే ప్రయత్నంలో వీటికే టైం కేటాయించడానికే సరిపోతుంది. ఇక్కడ ఈ కేసులో వీళ్ళకి ఈ పిల్లలకి డబ్బు అవసరం లేదు, డబ్బు పెద్దగా అవసరం లేదన్నమాట. దాంతో ఏమవుతుందంటే డబ్బు ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా దాంతో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే లేనిపోనివన్నీ కూడా తను నమ్మిందే వేదం, తను ఇలా వెళ్తానే ఉంటాను, నేను చెప్పినట్టు ఎదుటి వాళ్ళు వినాలి, నన్ను మీరు ఫాలో అవ్వాలి, నేను చెప్పిందే వేదం అని చెప్పి ఒక కాన్సెప్ట్ అనేది ఒక ఫీలింగ్స్ని కాన్సెప్ట్గా డెవలప్ చేసుకొని అదే ప్రిన్సిపల్గా ఫీల్ అయ్యి దాన్నే ఎక్కువగా నమ్ముతారు. ఎదుటి వాళ్ళు కూడా నమ్మించాలని చూస్తారు. ఎదుటి వాళ్ళు కింద ఉన్న వాళ్ళు ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో కాబట్టి ఇంకా వాళ్ళ మాట వినటానికి కానీ లేకపోతే మీరు ఆలోచించేది తప్పని చెప్పడానికి కానీ ఎవరికీ ధైర్యం ఉండదన్నమాట. దీంతో ఏమవుతుందంటే వీళ్ళు నమ్మిందే కరెక్ట్ అనుకుంటారు, దాని ప్రకారం కూడా చేస్తున్నారు. ఇది అంటే ఈ భ్రాంతులు డెల్యూషన్స్ కానీ ఇవన్నీ కూడా ఒకే రోజున లేకపోతే ఒక 10 రోజులు లేకపోతే 15 రోజులు లేకపోతే 4 రోజుల్లో రావండి. వీటికి కొన్ని సంవత్సరాలు బట్టి కూడా ఇవి మనిషిలో ఉంటాయి, అవి ఉంటాయి. కాకపోతే ఇది మనుషులు చూసి ఈ అమ్మాయికి పిచ్చి అనే స్థాయిలో ఉండదు. వాళ్ళు అంటే కొంతమంది మనం చాలామందిని చూస్తుంటాం, ఆ అమ్మాయికి చాలా పదరు ఎక్కువ, ఆ అమ్మాయి ఏ మాట విందు, ఆ అమ్మాయికి భక్తి ఎక్కువ, ఇట్లా మన సామాన్య పరిభాషలో మాట్లాడుకుంటాం. కానీ ఆ అమ్మాయిని కూర్చోబెట్టి ఒక గంటసేపు కూర్చోబెట్టి మాట్లాడితే ఆ తర్వాత ఆమెలో ఉన్న భావాలని అసెస్ చేయడం కానీ అది కరెక్టా కాదని చెప్పడం కానీ జరుగుతూ ఉంటుందన్నమాట. అది ఇంకొక విషయం ఏంటంటే ఇది ఇప్పటికిప్పుడే డెవలప్ అయిపోయింది కాదు. ఇది చిన్నప్పటి నుంచి ఉండొచ్చు, లేకపోతే చదువుకునేటప్పటి నుంచి ఉండొచ్చు, తల్లిదండ్రుల ద్వారా సంక్రమించి ఉండొచ్చు, లేకపోతే పుస్తకాలు ఎక్కువగా చదవడం, ఇంట్లో ఏదైతే లిటరేచర్ దొరుకుతుందో దాన్ని ఎక్కువ చదవడం వల్ల కూడా అవి ఇన్ఫ్లుయెన్స్ కావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.